కొనిదెల వారి కోడలు హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన కొనిదెల గురించి అందరికీ పరిచయమే. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది. మెగా ఇంటి కోడలిగా కంటే సొంత గుర్తింపుతో తెలుగు ప్రజలకు పరిచయమైంది. ఇక ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉపాసన పెళ్లికి ముందు రామ్ చరణ్ను ఓ మీటింగ్లో కలవడంతో ఆ సమయంలో వారి మధ్య పరిచయం పెరిగింది. అలా వారి మధ్య ప్రేమ పుట్టగా కొంతకాలం తర్వాత రామ్ చరణ్ సమయం చూసుకొని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఓకే అనేసి ముహూర్తాలు పెట్టాడు. అలా వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు 2012లో చాలా గ్రాండ్గా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపించింది. ఇప్పటికీ ఈ జంట అంతే అన్యోన్యంగా ఉన్నారు. ఇక వీరి పెళ్లి అయ్యి 10 ఏళ్లు పూర్తవగా మొన్నటి వరకు వీరికి పిల్లలు లేరని తమ అభిమానులు చాలా బాధపడ్డారు. కానీ ఇటీవలే ఉపాసన రామ్ చరణ్ తాము తల్లిదండ్రులు అవుతున్నామని ప్రకటించడంతో వెంటనే కుటుంబ సభ్యులతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా బాగా సంతోషపడుతున్నారు. ఇక ఉపాసనకు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. మామకు తగ్గ కోడలు అని చాలా మంది ప్రశంసలు కురిపించారు. పైగా ఉపాసన సోషల్ సర్వీస్లలో కూడా బాగా యాక్టివ్గా కనిపిస్తుంటుంది. ప్రతి ఒక్క విషయంలో తను బాగా స్పందిస్తుంది. ఉపాసన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా కనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికను ఎక్కువగా తన వ్యక్తిగత విషయాలకే కాకుండా ప్రజలకు అవసరమయ్యే విషయాలను కూడా చెప్పడానికి బాగా వాడుతుంది. చాలా వరకు హెల్త్ టిప్స్ గురించి బాగా వివరిస్తుంది. గతంలో ఉపాసన కోవిడ్ సమయంలో తన హాస్పిటల్ తరపున ఎంతో మందికి సహాయం చేసింది. అయితే ఇదంతా పక్కన పెడితే మొత్తానికి మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన తన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మొదటిసారి తన ఫోటోని షేర్ చేసింది. అంతేకాకుండా తన ఫ్యామిలీ మెంబర్స్తో దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. ఆ ఫోటోలలో తను ఒక విషయాన్ని పంచుకుంది. ఉపాసన తన తల్లిగారి ఇంటికి వెళ్ళి అందరి ఆశీర్వాదాలు తీసుకున్న ఉపాసన తన అత్తమ్మని మిస్ అవుతున్నట్లు తెలుపుతూ కాస్త ఎమోషనల్గా ఫీల్ అయింది. ఇక ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవ్వగా తన ఫోటోలను చూసిన మెగా అభిమానులు బాగా తినువదిన అంటూ బుల్లి రామ్ చరణ్ కోసం ఎదురు చూస్తున్నాము అంటూ కామెంట్స్ పెడుతున్నారు.